నమస్తే శంకరి గారు నమస్తే మేడం అంతకుముందు మీరు దాంట్లో అఫర్మేషన్స్ ఎలా చేయాలో చెప్పుకున్నాము బట్ అది రాసే విధానం చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అంటే ఎలా స్టార్ట్ చేయాలి ఎలా రాయాలి అసలు మా టార్గెట్ ఎలా ఉండాలి దీనికంటే ఒక టార్గెట్ పెట్టుకోవాలా పెట్టుకోవచ్చా అని ఎన్ని డేస్ రాయాలి అసలు అఫర్మేషన్స్ రాసే ముందు మనం దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి ఈ క్వశ్చన్ మా అన్నిటికీ అసలు ఏం చెప్తారు మీరు అఫర్మేషన్ అనేది పాజిటివ్గా రాసుకోవాలి ఇప్పుడు అంటే ప్రజెంటెన్స్లో నేను కలిగి ఉన్నాను నేను పొందినాను అనేటటువంటి ప్రెజెంటెన్స్లో రాసుకుంటే తొందరగా దాని మీద ఇంపాక్ట్ వస్తుంది అయితే ఎఫర్మేషన్ రాసేటప్పుడు జనరల్గా మనం చేసే తప్పు ఏంటంటే నాకు ఇంత కావాలి అని అడిగేస్తాం డైరెక్ట్గానే కానీ ఇంత కావాలి అని అడిగేలోపు మనము దానికి కావలసిన సోర్స్ కావాలి అని అడిగితే ఇంకా తొందరగా మన వద్దకు రావడానికి ఛాన్స్ ఉంటుంది అంటే నేను ఇంత అమౌంట్ని రీచ్ అవ్వాలి సో ఆ అమౌంట్ రీచ్ అవ్వడానికి నాకు అవకాశాలు కల్పించినందుకు కృతజ్ఞతలు అని చెప్పినట్లయితే ఇంకా బాగా మనము రిసీవ్ చేసుకోవచ్చు అనమాట సో ఎఫర్మేషన్ రాసేటప్పుడు ఏంటంటే మన ఫోకస్ అంతా దాని మీద పాజిటివ్గా అనమాట నేను కంపల్సరీ దీనిని పొందుతాను ఖచ్చితంగా వర్క్ అవుతుంది నాకు అనేటటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకొని రాసుకోవాలి సో ఎఫర్మేషన్ రాసుకోవడం అనేది ఏ టైంలోనే రాసుకోవచ్చు ఇదే టైంలో రాసుకోండి అనేమీ లేదు మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉండి దాని మీద ఫోకస్ చేయగలుగుతామో అప్పుడు రాసుకోవచ్చు అంటే జనరల్గా ఏంటంటే మార్నింగ్ రాయాలా ఈవినింగ్ రాయాలా అని అంటారు ఒక్కొక్కసారి మార్నింగ్ మర్చిపోతాం మర్చిపోయినప్పుడు ఈవినింగ్ రాసేటప్పుడు అయ్యో నేను పొద్దున్న రాయలేదు కదా సాయంత్రం రాస్తే మళ్ళీ అది బ్యాలెన్స్ అవుతుందా లేదా అనేటటువంటి చిన్న డౌట్ మనకి ఆ డౌట్ వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనలో ఒక నెగిటివ్ అనేది డెవలప్ అయిపోతుంది సో అలా కాకుండా ఏంటంటే ఎఫర్మేషన్ ఎప్పుడైనా సరే మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను దాన్ని నిజంగా పొందుతాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ పెట్టుకొని రాసినట్లయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కానీ ఎఫర్మేషన్ రాసిన తర్వాత కూడా మనలో ఎక్కడో ఒక చిన్న డౌట్ పెట్టుకుంటుంటారు ఖచ్చితంగా జరుగుతుందా లేదా ఆ డౌట్ లేకుండా ప్రజెంటెన్స్లో నేను కలిగి ఉన్నాను ఖచ్చితంగా నేను దానిని కలిగి ఉన్నాను నేను పొందినాను అనేటటువంటి ఫీల్ ఆ ఫీల్ తెచ్చుకొని రాసినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇంకేంటంటే అది లెవెన్ టైమ్స్ మేము లెవెన్ టైమ్స్ రాయలేము అని అనుకునే వాళ్ళు సిక్స్ టైమ్స్ రాసుకోవచ్చు సిక్స్ టైమ్స్ రాసుకున్నా కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది కానీ రాసిన కొంచెం అయినా కానీ ఎఫెక్టివ్గా రాసుకోవాలన్నమాట మనం ఇంకా ఏంటంటే టార్గెట్ పెడుతుంటారు ఇప్పుడు మనకు ఒక ఒక ఎవరికైనా ఒక అప్పు ఒక ముప్పై లక్షలు అప్పు ఉందనుకోండి నేను ముప్పై లక్షలు కలిగి ఉన్నాను అని అంటే ఎన్ని రోజులు మనం వెయిట్ చేసినా ముప్పై లక్షలు మన దగ్గరికి రాదు ఎందుకంటే మనం ఏం చేస్తాము ఈ ముప్పై లక్షలు కొంతమంది కలిపి ఒక ముప్పై లక్షలు కట్టాలి మనం కానీ ఈ లోపు ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఉన్నవాళ్ళు అడుగుతారు మళ్ళీ మనం ఏ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటాం అక్కడ నేను అర్జెంటుగా టూ ల్యాక్స్ కలిగి ఉన్నాను అంటే నేను థర్టీ ఇవ్వాలా టూ ఇవ్వాలా ఒక చిన్న కన్ఫ్యూషన్ అక్కడ సో అలా కాకుండా నేను ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉండడానికి కావాల్సిన అవకాశాలు కలిగించినట్లయితే కలిగించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకున్నట్లయితే ఆర్థిక స్వేచ్ఛ అనేది ఏంటంటే మీరు అందరికీ ఇచ్చేసి ఫ్రీగా అనమాట మీ అమౌంట్ని మీరు ఖర్చు పెట్టుకోగలటువంటి స్తోమతని తెచ్చుకోవడానికి అవకాశాలు కల్పించిన ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పాలి సో అలా చెప్పినట్లయితే ఏమవుతుందంటే ఈరోజు మనకు వచ్చిన లాభం ఈరోజు కొంత లాభం వస్తుంది ఆ లాభం రేపు ఏం చేయాలి మనం రెట్టింపు లాభం వచ్చినందుకు అంటే దాన్ని గోసాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మనకి ఇంత కావాలి అని మన టార్గెట్ ఇచ్చేసినంత మాత్రమే అది ఇవ్వదు మనం దాన్ని టేకల్ చేసే క్యాపబిలిటీ మనకుందా లేదా అని టెస్ట్ చేస్తుంటుంది రెగ్యులర్గా మనం దాన్ని మార్చేస్తూ ఉంటాం ఈ రోజు ఎవడో ఒక ఫిఫ్టీ థౌజండ్ అడిగాడు నాకు ఇవాళ ఫిఫ్టీ థౌజండ్ కావాలి ఈ ఎఫర్మేషన్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ రేపు ఎవడు ఇంకో టూ ల్యాక్స్ ఒక అడుగుతాడు నాకు టూ ల్యాక్స్ కలిగి ఉన్నందుకు అంటే నువ్వు చెప్పిన టార్గెట్ ఏమో ట్వంటీ ఫైవ్ నువ్వు ఇక్కడ అడిగేదేమో మళ్ళీ ఫిఫ్టీ అడుగుతున్నావు టూ ల్యాక్స్ అడుగుతున్నావు ఏది నీకు ఇవ్వాలి నేను నువ్వు ట్వంటీ ఫైవ్ అడిగావు ట్వంటీ ఫైవ్ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉన్నావా లేము మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి మనం ఏం చేస్తామంటే నాకు ఇంత కావాలి ఇంత కావాలి అని చెప్పేసి రెగ్యులర్గా మనం అడిగేస్తుంటాం ఉంటాం అంటే మన టార్గెట్ ఏమైంది అక్కడ కరెక్ట్ అయిన గోల్ అనేది లేకుండా అయిపోయింది సో ఆ ట్వంటీ ఫైవ్ కావాలి అని అడిగినప్పుడు నీకు ట్వంటీ ఫైవ్ వచ్చే వరకు కూడా నీకు సోర్స్ అనేది చూపించదు కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ వచ్చే వరకు నీకు సోర్స్ చూపించదు సో అప్పుడు ఏమవుతుంది మళ్ళీ నీకు నాకు రాలేదు అని ఫీల్ అవుతాం నాకు ఇది రాలేదు అనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఏంటంటే ఎఫర్మేషన్ రాసినా మనం మెడిటేషన్ చేసినా ఫస్ట్ మా పాజిటివ్ మైండ్ సెట్తోని నేను ఫలానా వాళ్ళకి తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను వాళ్ళకి అమౌంట్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాను లేదా అది పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను దానికి కావలసిన అర్హతలన్నీ నేను కలిగి ఉన్నాను ఆ అర్హతతో కూడి కూడుకొని ఉన్నాను కాబట్టి విశ్వం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఎప్పుడైతే మనం ఏదైనా పిల్లలకి వర్క్ చెప్పామనుకోండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి నేను చేయగలను కెపాసిటీ నాకు ఉంది అని మనం ప్రూవ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వర్క్ మనకే ఇస్తారు సో అలాగేంటంటే నేను ఆ విషయం నుంచి తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్ని అర్హతలు కలిగి ఉన్నాను విషయం ఏది కోరుకుంటుందో అలాంటి అర్హతలన్నీ నేను కలిగి ఉన్నాను అందుకు నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పినట్లయితే ఖచ్చితంగా అది వస్తుంది దానికి మనం ఫస్ట్గా మనం దానికి అర్హత కలిగి ఉన్నామా లేదా అనేది మనం దానికి చూపి నిరూపించుకోవాలి మనకు మనం మరి ఎలా నిరూపించుకోవాలి మనం అంటే మనీ మీద ఒక పాజిటివ్ మైండ్ సెట్ డబ్బు తీసుకోవడమే కాదు ఖర్చు పెట్టడం కూడా తెలియాలి డబ్బును ప్రేమించడం తెలియాలి డబ్బును గౌరవించడం తెలియాలి డబ్బు తీసుకునేటప్పుడు హ్యాపీగా తీసుకుంటాం ఇచ్చేటప్పుడు ఏడుస్తా ఇస్తాం ఒక వస్తువు కొనాలన్నా కూడా ఎంత ఖర్చు అవుతుందా అనే నిట్టూర్పుతోని ఖర్చు పెడుతుంటాం అది కాదు పద్ధతి డబ్బు ఖర్చు పెట్టినా ఒక వస్తువు రూపంలో నీ దగ్గరికి మళ్ళీ అది వచ్చేస్తుంది సో ఈ రూపంలో నేను పొందినందుకు అని సంతోషంగా మీరు చెప్పండి ఎవరికైనా ఒక హెల్ప్ చేసేటప్పుడు హ్యా హ్యాపీగా హెల్ప్ చేయండి ఖచ్చితంగా అది మళ్ళీ తిరిగి మనకు వస్తుంది అంటే ఖచ్చితంగా అంటే చాలామంది ఏం చేస్తారంటే గుళ్ళో పది రూపాయలు వేస్తే దేవుడు ఇంతలు ఇస్తాడు మనకి అని చెప్పేసి లెక్క పెట్టి వేస్తూ ఉంటారు అది కాదు పద్ధతి మనస్ఫూర్తిగా మనం ఏదైతే చేస్తామో దానికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా మనం పొందుతాం సో మనీ మీద మనకి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి ఎంత తీసుకునేటప్పుడు ఎంత హ్యాపీగా తీసుకుంటామో ఖర్చు పెట్టేటప్పుడు కూడా అంతే హ్యాపీగా ఖర్చు పెట్టాలి దాన్ని చూసినప్పుడు మనకి సంతోషకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి మనం పొందినప్పుడు కానీ ఒకవేళ ఒక రోజు రాకపోయినా నువ్వు నా దగ్గరికి రాలేదు అనే ఫీలింగ్ కాకుండా ఖచ్చితంగా వస్తుంది అనే ఫీలింగ్తో ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా అప్పుడు డబ్బులు మన దగ్గరికి వస్తాయి అంతేగాని ఎఫర్మేషన్స్ పేజీలు పేజీలు పుస్తకాలు పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు కానీ ఏంటంటే లాభం ఉండదు ఎందుకు ఉండదు లాభము మనం మధ్య మధ్యలో ఏం చేస్తాము నాకు ఇంత కావాలి ఇంత కావాలి అని మార్చేస్తూ ఉంటాం ఆ మార్పు వల్ల ఏమవుతుందంటే మనం అనుకున్నది మనం సాధించలేకపోతుంది సో అందుకని ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఎంతో కొంత కావాలి ఆ కొంతని మనం పొందినట్లు అందుకు అర్హత కలిగి ఉన్నాను ఆ అర్హతను నేను కలిగి ఉన్నాను కాబట్టి నాకు డబ్బు ఇచ్చిన విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు మనకి ఎప్పుడైతే అర్హత లేదు అని అనుకుంటుందో మన దగ్గరికి రాదు మనం అనుకున్నదంతా మన దగ్గరికి రాదు సో మనం అర్హత కలిగి ఉండాలంటే మనం డబ్బు పట్ల మనకున్నటువంటి మమకారాన్ని మనం చాటి చెప్పుకోవాలి ఓకే అలాగే తెలుగులో మనం ఏమంటామంటే అమ్మ నువ్వు నా దగ్గర ఉంటే నాకు చాలా సంతోషం నువ్వు ఎప్పుడెప్పుడు నా దగ్గరికి వస్తావా అని ఎదురు చూస్తున్నాను నేను నేను చాలా బాగా చూసుకుంటాను నిన్ను గౌరవిస్తాను నిన్ను ప్రేమిస్తాను అని డబ్బుకి లక్ష్మీదేవికి మనం ఎప్పుడైతే చెప్తామో ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుందనమాట సో ఎఫర్మేషన్ రాసేటప్పుడు కూడా కాన్షియస్లో ఉండి రాయాలి ఏ విధంగా రాయాలనేది మనం కాన్షియస్లో ఉండి మనకి ఏం కావాలని కరెక్ట్గా మనం సెట్ చేసుకుని దానిని మాత్రమే మనం రాయాలి ఓకే నాకు ఈ టైంలో అంటే నువ్వు దానికి కరెక్ట్ అర్హత కలిగి ఉన్నావా అదే టెస్ట్ చేస్తుంది మరి సో కరెక్ట్ అర్హత నువ్వు సంపాదించుకున్న తర్వాత అడగడం మొదలు పెట్టాలి ఎప్పుడైతే నువ్వు అడుగుతున్నావు అంటే నువ్వు అర్హత ఉందా లేదా నీకు ఆ కెపబిలిటీ ఉందా లేదా అని చూసుకొని మనం అడిగినట్లయితే ఖచ్చితంగా మనం చేసిన కొద్ది రోజుల్లోనే మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది షూర్ మేడం చాలామంది అఫర్మేషన్స్ గురించే కాకుండా విజువలైజేషన్ గురించి కూడా అడుగుతున్నారు అండ్ త్వరలో క్లాస్ అనేది మనం అనౌన్స్ చేసాం కాబట్టి సో ఆ క్లాస్ ఎప్పుడు ఉండబోతుంది ఇఫ్ ఇన్ కేస్ క్లాస్కి మేము అటెండ్ అవ్వాలంటే అసలు ఏ సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అని కూడా అడుగుతున్నారు మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు క్లాస్లో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ సో చాలామంది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్కి కర్మ సిద్ధాంతానికి మధ్య సంబంధం కూడా ఉందండి మనం ఎంత చేసినా చివరికి మాకు ఏమంటున్నారంటే కర్మ ఉంది కాబట్టి మీకు అలా జరుగుతుంది సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసుకుంటూ మనం మనకున్న కర్మల్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలో కూడా నేను ఆ క్లాస్లో చెప్తాను కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అవుతూ మనం ఈ కర్మను కూడా మనం తీసేసుకోవచ్చు అప్పుడు మనకేమవుతుందంటే లా ఆఫ్ అట్రాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మనకు వర్కౌట్ అవుతుంది అంటే ఈ కర్మను మనం ఎలా పోగొట్టుకోవాలి వన్ విల్ హ్యావ్ దట్ ప్రతి ఒక్కరికి ఒక కర్మ అంటూ ఉంటుంది మేము ఎంత చేసినా చివరికి ఎలా బాధపడతారంటే మా కర్మ ఇంతేలే అని అనేస్తారు కానీ మన కర్మను తీసేసుకోవడం కూడా మన చేతిలోనే ఉందండి మనం కొంచెం మారినట్లయితే మన కర్మను మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు సో ఇలాంటివన్నీ కూడా నేను క్లాస్లోని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి షూర్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరికైనా సరే అఫర్మేషన్స్ గురించే కాకుండా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలని మనీ సంబంధించిన క్లాసెస్ ఏవైతే కావాలనుకుంటున్నారో ప్రత్యేకించి ఉమాశంకరి గారి త్వరలో ఒక క్లాస్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఆ క్లాస్కి ఎవరైనా అటెండ్ అవ్వాలనుకుంటే కిందస్లో అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు సో తప్పకుండా మీకు ప్రత్యేకించి మా క్లాస్లో ఈ సబ్జెక్ట్ కూడా కావాలి అని మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే తప్పకుండా దాని గురించి కూడా మేడం ఆ క్లాస్లో మాట్లాడతారు సో ఏమాత్రం ఆలోచించకుండా కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ